ना कोई सस्ता बेटा। సక్సేనా సాబ్ రాయుడిని చెట్టు కట్టేశాం, రెడ్డిని ఆపేశాం, ఇక టెండర్ వేయడానికి ఎవడు రాడు, ఒక్కడే ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ మాధవరావు తప్ప. డోంట్ వారీ, ఆ మాధవరావుని చంపడానికి నేను అరేంజ్మెంట్ చేశాను. హే, డబ్బిస్తే మా బావ ఎలాంటి ఏదో పని చేయడానికైనా రెడీ. హలో, వచ్చేసే తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది, కానీ మా బావ మాధవరావు చావు ఇసక లారీ టైర్ మీద రాసు. మా బావ కారు మెయిన్ రోడ్డు ఎక్కటమేంటి? घोरं जरिगिपोयिंदंडि देवुळ्ळंटि माधवराव गारु पोयि मनकि दुरदृष्टं मिगिलिंचारु. एंटो आ मोदनस्त इसकलारी नन्नु गुद्दिन बागुंडेदि. अवुनु, ఆయన నిసకలారియే గుద్దిందని మీకెలా తెలుసు? అంటే ఎవరో చెప్పుకుంటుంటే విన్నానులేండి. ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకండి. డాడీ, ఉషాకి రన్నింగ్ లో కోకోలో రెండింటిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ ఉషాకి చెప్పు. రన్నింగ్ లో తనకే రావాలి, కావాలని స్లిప్ అయిపడింది. What happened, ma'am? Nothing. My dad met with an accident. Don't worry, ma'am. Nothing will happen. Everything will be all right. God is great. Mm-hmm. God is great. Devudu nadu. Adivu alladivo Shri Hari Vasamu. Ayan kela undu doctor? He is out of danger. But minimum 6 months bed rest theesukovali. Spinal cord baaga debbatindi. Intaki meeru ayanki em avutaru? Nenu ayan company lo general manager ni. Identra? ఇస్కలారితో గుద్దిచినా గాని అది చావలేదు. ఆయన టైం బాగుంది, నీ టైం బ్యాడ్. డాడీ, శవం కోసం దండలు తెచ్చేసా? శవం ఎక్కడ? శవం మెళ్ళ వేయాల్సిన దండలు నువ్వే చూసొచ్చావుట్రా? ఇంతకీ వాడెక్కడ? ప్లేస్ రిజర్వేషన్ కోసం స్మశానానికి వెళ్ళాడు. నీకు శుభవార్త. ఏంటి? ఆయన పోలేదు. ఎలా డాడీ, చాలా డబ్బులు వేచేసి దండలు కొన్నా? మీ నాన్నకి త్రస్ వచ్చేస్తుందిరా ఆ డాక్టర్కి. ఓకే. మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా. హలో, డాడీని చూడొచ్చా డాక్టర్? తప్పకుండా రామ్మా. రా, ఆగండి, మీరు ఒక్కరే వెళ్ళండి. చూసుకుంటారు. నువ్వు కాలు కింద పెట్టుకుని ఉండడం కోసం నీ కోసం వీల్ చైర్ తీసుకొచ్చాను త్రీష. ఇడియట్, చర్చి దొరకలేదా? ముందు ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ అనే ఇంటికి పంపించండి. రాత్రంతా వెరిఫై చేయాలి, చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు. త్రీష, నానా,
నువ్వు మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి మ్యాటర్ మొత్తం చెడగొట్టేస్తావు. అనవసరంగా నా త్రిషుకు ఫైర్ తిప్పించావు. ఎలా బా, నా ఎడంకన అదురుతుంది, నీకేమన్నా ఉద్యమం అనిపిస్తుంది? నీ ఎడంకన అదిరితే నాకే అవుద్రా? సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు. ఇలాంటి పిచ్చి పోకుడు వాకు, నాకు బీపీ తెప్పించుకోక. ఏం పర్లేదు నాన్న, అద్దెకి తెచ్చి నీ వీల్ చైర్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా. తుమ్కో మేరా బాస్ కరీం లాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు, నీ పెళ్లబతో కాపురం చేయించాడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మాధారం చంపలేకపోయావా బెవకు? రామరామ, మద్దర్లు మానవంగాలు మాకి ఇష్టం ఉండవండి, మా బావలా కాదు. వెరీ బ్యాడ్ సక్సేనా గారు, ఆ మాధవరావు చంపలేకపోయినా మంచాన పడిపోయాడు, లేవ లేడు. ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే. అతనికి టెండర్ పెట్టేచా? ఈసారి ఫెయిల్ కాను. నాన్సెన్స్, నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను, చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి. దీనికి కారకులు ఎవరు? నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ టూ కి ఎలా వచ్చింది? సంబడి ఆన్సర్ మీ. ఏం ఆన్సర్ చేస్తారమ్మా? మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకు లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు. ఐ విల్ నాట్ స్పేర్ ఎనీబడీ. మిస్టర్ నారాయణరావు, వన్ మినిట్. నీ కోసమేనయ్యా, ఎవరో బ్రీఫ్ కేస్ తో వచ్చింది. అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. ఆహా, ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణరావు అని పిలుస్తుందా? రూపదమ్మా. ఎవరు నువ్వు? నారాయణరావు గారు సక్సేనా గారు మీకు ఇదిమ్మన్నారు. నాకెందుకు? అంటే ఇంటి దగ్గర ఇచ్చిన అమ్మని ఉంటారు, పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, దొరికిపోయావు. బ్యాడ్ టైం. ఏముంది అందులో? అందులో ఏముందో మీకు తెలియపోవచ్చు కానీ ఎవరైనా ఊహించవచ్చు. తెరవరా, అందులో ఏం లేకపోతే మంచిదే కదా. అమ్మో, ఇంత డబ్బే? ఈ డబ్బేంటి? ఓ సోస్, మరీ అంత డ్రామా ఆడబోక నారాయణరావు. టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్సేనా పంపించిన బహుమానమే కదా ఇది. మర్యాదగా మాట్లాడండి. కడుపుకు అన్నం తింటున్నావా, కరం చెందింటున్నావా? మాధవరావు గారంటే త్రిషకి తండ్రి అయినా మనకు దేవుడయ్యా. అలాంటి దేవుడు లాంటి తండ్రి మోసం చేస్తే త్రిష తట్టుకోగలదా? మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పిక పట్టుకున్నావు. చిచ్చయ్యి, ఆ భగవంతుడు నిన్ను క్షమించరా? త్రిష మాత్రం నిన్ను క్షమించదు. వీళ్ళ నమ్ముదమ్మా. ఎవరిని నమ్మాలో నాకు తెలుసు, కళ్ళ ముందు జరిగింది చూసాంగా. అది కదమ్మా. You're out of service. ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి. ఎందుకమ్మా, మా అబ్బాయిలు ఉన్నారుగా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే, ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి విధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా అంటే? అవును, బస్ 8 గంటకన్నా 9 వస్తుంది, నువ్వు టైం మెయింటైన్ చేయవా? చేయి. మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, ఏడు చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తున్నా పడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. డెమోన్స్ట్రేషన్ కోసం మన కాలనీకే హీరో.
సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి, దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు నా చైన్ తీసుకెళ్లాడని అరవటం కాకుండా వాడిని చేక్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి? రాతకాని మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఆవిడొకడు చైన్ లాక్కుని పారిపోతాడు అని సరిగ్గా చెప్పావు. చెప్పాడు కదా ఒకసారి చూపించవా? చూపి అన్నా రాజు, చూపి క్లియర్ గా. ఎన్నో ఏళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారా గోపాలరావు వాళ్ళు? నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధ లేదు, కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారి అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు, మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నీచు నుంచి పనిచేశారు. నాన్న నువ్వేం వరి అవ్వకు, నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను, ఆ గోపాలరావు అండ్ ప్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను. నథింగ్ డూయింగ్, ఈ ఫ్లైఓ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి. ఇంపాసిబుల్ అమ్మా. నాన్నగారు ఏమో లంచాలంటే మండి పడతారు, ఆ సక్సేనా కూడా ఆఫీసర్ని కోట్లతో కొనేస్తాడు. వాడు బ్లడ్ సక్కర్ అమ్మా, ఆడు టెండర్ల కోసం బ్లండర్లు చేస్తాడమ్మా. ఆ రాక్షసులతో పెట్టుకోద్దమ్మా. అసలే ఆడపిల్ల. స్టాప్ ఇట్. హలో హలో హలో, లేడీస్ ఆర్ ద లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఆఫ్ ద మిలేనియం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ద గ్రేట్ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, జయలలిత, కల్పనా చావ్లా, కరణం, మల్లేశ్వరి, సానియా మిర్జా, వాళ్ళకంటే ఇంచ్ ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష. అసలు ఎవరయ్యా నువ్వు? నేనెవరో కాదు, ముందు ఈవిడెవరో తెలుసుకోండి. ఫారెన్ లో చదువుకుంది, బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్, ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ కి జిరాక్స్, మోడీ జిరాక్స్. అండర్స్టాండ్? లుక్ మిస్టర్, ముందు వీళ్ళను లుక్ చేసి ఐ విల్ లుక్ ఎట్. హలో, దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. లేడీస్ ని మీరే కాదు, ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తనాదన్ పటాఫట్. మేడం, మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది, ఇచ్చి చూడండి. ఇరగొట్టి చూపిస్తా. నాకు కావాల్సింది మాటల మనిషి కాదు, చేతల మనిషి. నేనేం చేయగలను చూస్తే తెలీదు, చేశాకే తెలుస్తుంది. ఓకే, అట్ ఎనీ కాస్ట్ ఆ టెండర్ మీకు వచ్చేలా నేను చేస్తాను. నేను చెప్పినట్టు మీరు చేస్తారా? ష్యూర్, ఆ టెండర్ నాకు రావాలి, అందుకు ఏమైనా చేస్తాను. ఏం చెయ్యమన్నా చేస్తారా? ఏం చెయ్యమన్నా చేస్తాను. అయితే ఆ గదిలోకి వెళ్దాం పదండి. అసహ్యంగా గదిలోకి వెళ్తే బిజినెస్ సీక్రెట్స్ ఈ బిల్లు పెద్ద గాలం ఉన్నందుకు. యూర్ రైట్, కమ్ ఇన్. చీ చీ చీ, నా కాబోయే బారులు వాడి గదిలోకు అని తీసుకెళ్తుంటే చూస్తూ ఉంటుంటా. ఆ లాక్కెళ్తున్న మీతో ఏం చేస్తున్నారు? ఇది ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు ఆడే లాక్కుపోతే? అసలు ఫాదర్ వా బ్రోకర్ వా? చనర్మి. మేడం, మనం మీ టెండర్ వేసి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఓ, నెల దాటిందా? నెల దాటింది, నెల తప్పింది. కాకులకేస్తే కళ, జిక్కలకేస్తే జిల, గువ్వలకేస్తే గుల, గాలం వేస్తే గలగల. తనదన్ ఫటాఫట్, డౌటే లేదు, మనకు బిడ్డ పుట్టే తీరుతుంది. మనకి బిడ్డ ఏంటి? ఓ, మీరు ఫారెన్ రిటర్న్ కదూ, అందుకే మీకు ఇది అర్థం కాలేదు. ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం. ఏదైనా మనసులో అనుకుని ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయే దాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది. ఒక్క ఫ్లాష్ తో మన పని పోతుంది మేడం. హలో బాబ్జీ, ఫోన్ పెట్టేలోపు వచ్చే. నేను వచ్చాను, ఫోన్ పెట్టేచ్చురా. హే, హూ ఇస్ దిస్? హా, ద గ్రేట్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఏం కనిపించిందిరా, ఏడుస్తున్నావు? ఏం కనిపించలేదని ఏడుస్తున్నాడు. అది కాదే, లోపల వాళ్ళిద్దరు జగ్గలు పెట్టగలే, డిస్టర్బ్ చేయకుండా చూడే. హా, ఆరడే ఓ పోజే ఉండి, క్లోజ్ ఉండి ఇద్దరు. కానీరా. ఏ, స్టాప్ ఇట్. వాట్ ఆర్ దీస్ ఫోటోగ్రాఫ్స్ ఫర్? మేడం, టెండర్ మనకు రావాలి కదా, జస్ట్ వన్ ఫ్లాష్ ప్లీజ్. ఓకే ఓకే, కమ్ ఆన్ చేయండి. అయిపోయింది, నెక్స్ట్. కమ్ ఆన్ మేడం, కమ్ కమ్. ఏ, వాట్ ఇస్ దిస్? టెండర్ మనకు రావాలి కదా, చూడండి. హే, వన్ మినిట్. అలాగే. స్మైల్. ఎక్సలెంట్. ఇప్పా. ఓ, అయిపో పోయి పిచ్చిక్ పోతుంది. అవ్వో, అలా బిస్కెట్లని ఇంటినానా? డాబాల దగ్గర పిండి పిచ్చుకుతారే, అలా పిచ్చుకుతున్నాడు అబ్బాయి. మేడం కూర్చోండి, కూర్చోండి, చెప్తాను. ఇప్పుడు ఉంగరం పోతే వెతుకుంటున్నా, ఉంగరం. ఎంత ఎత్తికినా పోయింది, తిరిగి రాదు బాబు. హలో, గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోతున్నావు, ఎవరయ్యా నువ్వు? నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. అదేదో తొందరగా చెప్పాయా బాబు, పని అయిపోద్ది. నారాయణ, నారాయణ. ఈ నారాయణకి అర్థం ఏంట్రే?
బావా నువ్వు నారాయణ నారాయణేమో గట్టిగా పట్టుకోరాయ్ ఏంట్రా మొత్తం మీద మేడమ్మను భలే కాకా పట్టేశావు కాకా కాకా ఏంట్రా అదేరా అమ్మాయి అందంగా ఉంది అది కాక ఆస్తి బాగా ఉంది అంతేకాక నువ్వు అమ్మాయిని కష్టపిస్తా నొక్కేశావు అది కాక చేయాపరా కెమెరాలను చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ తప్ప మనకెవరు అడ్డు లేదు द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ना चापा है जी मालांटी पेद्द चापा तो पेट्टुकोद्दु है जी गालम वेस्ते एंत पेद्द चापैना आउट है जी अरे बेगर लांटी ऑफिसर्स नी डब्बुल तो कोनिसन है जी इक नी कंपनी की वच्चेदी डब्बुल कादु जब्बुले जी त्रिशा जी बैड न्यूज टेंडर मन की रे सक्सेना गारे एक्सो कंगार पड़ा टेंडर मन के वी बायर की निन्न मन इच्छा कदा निन्न मन लंच అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు ఈ రాజుగాడు మనకంటే ముదురులా ఉన్నాడండి టెండర్ తన్నుకుపోయాడు నాకు ఎందుకో తృష్ణ కూడా తన్నుకుపోతాడు అనిపిస్తుంది నోరు మూసే సిక్కును పట్టి ఆ పన్ను చేయి ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యు నో అవును టెండర్ సక్సేనాకే కాకుండా మనకెలా వచ్చింది చెప్పు అది చెప్తే అర్థం కాదు జీ చూపించాలి జీ చూడండి ఇది చూడండి ఇది చూడండి జీ ఇది సూపర్ In this modern business world, what do you know is not the criteria. Whom do you know is the criteria. This is the latest marketing strategy. Babu, ikkada velu muddalu batchun konjam telugulo. Okay, alage. Ee rojullo manakem telusu anedi mukhyam kaadu. Manaki evaru telusu anede mukhyam. Simple ga cheppalante ee tender manaki raavadaniki kaaranam ee circle. Tanardhan, fatafat. No. Amma, nu monane kada vachavu. Mari inta mandri eppudu kalisavu? Vaalato photolu eppudu digavu? Degala, dimpa. మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి అభేదం కాదయ్యా ఇదంతా మోసం దగ కుట్ర తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్ లో గ్రాఫే అంటారా బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి నువ్విలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు మిస్టర్ రాజ్ రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ థాంక్యూ మేడం బోల్దిరిందా అమ్మాయి అమ్మాయి అలా ముక్కు ముఖం తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా రాజ్ కంగ్రాచులేషన్స్ అదేంటమ్మా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావు పట్టించుకోకుండా వెళ్ళిపోతేంట్రా నేనే పట్టించుకోను ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు స్లోగా మిమ్మల్నే పట్టించుకోదు అంటే నారాయణ పెద్దదానికి ఎంత నారాయణ నారాయణ అంటావు నువ్వేమన్నా నారదముళ్ళగా ఫిట్టింగులు పెట్టడానికి వచ్చావా పరశురాముళ్ళా కట్టింగ్ చేయడానికి వచ్చా అడగటం ఎందుకు తింటం ఎందుకు స్మైల్ ప్లీజ్ ఈ ఫోటో పోలీసులకు ఇస్తానా అలా వచ్చి బాగా పట్టం చేసుకుంటారా ఎందుకు స్మైల్ ఇచ్చా ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు నువ్వేమో నో 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 ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం బూస్ట్ ఈ ఫోటో చూడండి నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్ ఈ ఫోటో చూడండి చూడండి హమారే రాజీవ్ గాంధీ సబ్సే రాజకీయ చర్చలు హోతా హై ఈ మతిపోయే ఫోటో చూడు అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు వాట్ ఫాదర్ హఫీజ్ మై థాట్స్ ఇవే ఫోటోలు త్రిషా ఉషాకు చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయిన వాళ్ళతో దిగిన ఫోటోలు చూసి అని కాంట్రించి మొఖాన్ని ఉమ్మేస్తా ఉమ్మేస్తే కచ్చి పట్టుకెళ్తాడులే ఆగాడు ఎక్కడ అల్లూరి సీతారామ రాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు ఇల్లు ఎక్కడ దొరికారా బామ్మర్ది దొరికారా అక్క పుట్టారన్నా గోవింద్ గోవిందేడు ఆయన పుట్టారా మేము పుట్టామో దొరికామా బామ్మర్ది ఏంటి బా ఆ నారాయణ రావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారు దిగాడురా అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంక తేల్చుకోవడం ఎప్పుడు Thank you.
ఒక్కసారి పైకి చూడరా. చూశాను. అరే నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించను. సీనా? ఏంటది? త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు. అతని మీదకి ముందు ఇసుక పడుతుంది, ఆ తర్వాత ఇటుకలు పడతాయి, ఆ తర్వాత పెద్ద బుట్ట. చూపిస్తాను. కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఆ నెల దాటిందా? నెమ్మళ్ళ కేస్తే నెల, కంగారు కేస్తే కళ, వయసుకు వేస్తే వల, తలుపులు వేస్తే తడతల. ధనాధన్ ఫటాఫట్. డౌటే లేదు, లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే. లవ్ బిడ్డ? అవును, లవ్ బిడ్డే. నాకు పుట్టింది, నీకు పుట్టలేదా? ధనాధన్ ఫటాఫట్. పుడితే నాకు పుట్టినట్టే కదా. డాడీ ఎలా ఉన్నారు? హీస్ ఆల్ రైట్. అవును, ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగింది? నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది? ఇదిగో. వావ్, ఇట్స్ సో లవ్లీ. ఏంటి ఇది? నువ్వు గెలుచుకున్న మెడల్ కదా. గెలుపు నాదైనా, మెడల్ నీదే. హౌ స్వీట్. కమ్ ఆన్, లెట్స్ గో. Thank you, Amma. Congrats, Amma Usha. Mottam ad anukunna sadinchav. Thank you, Dad. How are you feeling now? Fine. Thank you, Dad. Dad, doctor niku 6 months rest chepparu. Avunamma. Amma Usha. Office work anta trish meede padipoyindamma. Em parvaledu, Dad. Raj unnadu ani cheppan kada. Amma Trisha. Aa Saxena group tho kasa jagrataga undalamma. Anta Raj chusukuntadu. Don't worry, Daddy. Wow, beautiful view. The office room chala brahmandanga undi, Trisha. Come on, really beautiful. Kurchu, kurchu. Ee chair le kurchu. No, 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 no. Ee chair needi, nuve kurchovali. Neeku naaku madhya needi nadi ante eda lende. Inti daggara edaina iddardi kavachu. Kani office lo matram nuve boss. Business chusukunedi nuvvu. Ee chair lo kurchovalsindi nuve. Okay, okay. Nuvu pannulu chusko. Nenna friends ni kalisi intiki vastam. Adenti? ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా. కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా. ఏ పిల్లలు, ఇప్పుడు నేను రాజుగాను, తెలంగాణ గుండగాన్ని. ఇలా మన ప్రోగ్రామ్ యాదుంది కదా, గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండగానికి వస్తా, నిన్ను కిడ్నాప్ చేస్తా. గప్పుడు మీరేం చెయ్యాలి? గా మట్టిని తీసిన కళ్ళలు కొట్టాలి. రెడీయా? అరే బై రాజు, అచ్చమ్మ తెలంగాణ గుండెలేక మాట్లాడబడుతుంది. అవుమల, మనం ఏగేటట్లో ఉంటామో గట్లనే మాట్లాడతాం. రెడీయా?
రోడ్డు మీద సర్కస్ స్పీచ్ చేస్తున్నావా హ ఓసిని అవ్వ నీ సోకు మీద నిప్పుల వానబడా ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ అవుదని గిలక చెప్పు గా కారకినంకనికి పొగరెక్కిందా లేక పొగర రెక్కినంక గా కారకినవా హ యు రాస్కల్ హ రాస్కల్ లల్ల గట్లనే टेक्निका ना पांचो తీసుకున్నా ఇదిగో నీ పర్సు ఉండు నా అక్కకి చెప్తా ఖేల్ కతం దుకాన్ బంద్ ఇడియట్ షోక్ ఎన్నని మాట్లాడాడు దశత్రిష నన్ను అంటే పర్వాలేదు నిన్ను సిస్టరా డస్టరా అన్నాడు నాది నీది మన కార్తీక్ టాప్ లేపేస్తాడంట వచ్చిలో నా టాప్ ఎందుకు లేపుతారట ఓకే లేపితే లేపుతాడు నాకేం బాధ లేదు నన్నన్నందు కాదు ఉష నిన్నన్నందుకు రాజుకు కబర్ చేశాను కాసేపట్లో వస్తాడు రాణి తనతో చెప్పి నిన్ను అల్లె చేసిన వాడికి అట్లు పోయిస్తాను బాలే బుద్ధి చెప్పారా దెబ్బతో దెమ్మ తిరిగి వేంటదే అంతేరా రాజ్ అంత పెట్టుకుంటే ఫినిష్ హై 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 కమ్ కమ్ మీట్ మై సిస్టర్ ఉష రాజ్ అంటే వీరా వీరేంటి ఉష మర్యాద లేకుండా రౌడీలకు కేడీలకు మర్యాద కూడానా రౌడీ ఏంటి శ్రీమంత్ దాస్ గారికి పెళ్లి నాకు నన్ను అల్లరి చేసి నానా మాటలు అన్నది వీడే ఉష వీడే నువ్వు ఉష నువ్వు పొరపాటు పడుంటావు అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంట వింటమ్మా అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని మీ అనుమానం నిజమే అంకుల్ వీడు మాయగాడు మాయకు రాలేన మా సిస్టర్ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు చూడు 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 మగ అడ్డు తిప్పేసుకున్నాడు వీడు చాప కింద నీరులా చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు నీటైపే త్రిష వీడిని అరెస్ట్ చేస్తావా లేదా ఉండమ్మా నేనే పోలీసులకు ఫోన్ చేయండి ఇంకా ఎన్నాళ్ళరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు ఆ నిజాన్ని బయటికి కక్కే రా కక్కే ఏమి సమరా నీకు తమ్ముడున్నాడనే ఘోర కఠోర నిజాన్ని అందరికీ చెప్పేరా తమ్ముడా ఆఫ్టర్ ఆల్ అబ్బాయి సుమాగడ్ కోసం నీ మంచితనానికి మచ్చ పెంచుకోకరా నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా నువ్వు ఈ రోజున నాపలేవు నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి ఫ్రీ మేడం మీకు విషయం తెలుసా అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు బాలు అవును మేడం ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు కాస్త అర్థమయ్యేలా చెప్పు ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాడు ఆ రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటోళ్ళు అంటే డబుల్ యాక్షన్ అన్నమాట మీకు చాలా అర్థమైంది అది ఒకటే అర్థమైంది మేడం కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది పాపం మా రాజు కళ్ళు చూడండి తేనె రంగులో ఎంత బాగున్నాయో ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నీలం కళ్ళు రాజ్ ఇదంతా నిజమేనా కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది మా రాజు కూడా సేమ్ అదే టైప్ ఎప్పుడో పాతికేళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు రే మావా ఏం చేస్తున్నావురా నువ్వు నోర్మి నేనేదో ఫ్లోలో స్టోరీ చెప్తున్నాను దయచేసి కోఆపరేట్ చేయి చరిత్ర పుటల్లో మరుగున పడ్డ ఆ చేతు నిజాన్ని ఇలా కళ్ళ కట్టాడు చెప్తాను నేను ఇప్పుడు నువ్వు అలా పదమ్మా ఆ ఇప్పుడు ఈడి నాన్న అనుకో నువ్వు వీడి భార్య అనుకో భార్య అనుకోమమ్మ మాట వరుసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది కడుపు ఆ మాట వరుసకి అనుకోమ్మ కడుపు వచ్చిందా ఇంకా ఎక్కడ ఎందుకుంటావు పుట్టింది డెలివరీకి వెళ్ళిపోతావు కదా ఎల్పెల్ పెల్ పెల్ తెలుపు నువ్వు ఇప్పుడు ఈ నాన్న ఇలా ఒంటరి పక్షలే మిగిలిపోయాడు కరెక్ట్ గా అదే టైం లో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది పని మనిష మాట వరుసకి అనుకోమ్మ ఆ రోజు రాత్రి శబ్దం ఉరుములు మెరుపులు పెద్ద భారీ వర్షం ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది ఆమె అందసందాలు నీ నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు ఇంకేముంది చూపులు చూపులు కలిసినాయి యవనం కాటేసింది తట్టుకోలేక వాళ్ళిద్దరు వాటేసుకున్నారు ఆ పని మనిషి కడుపొచ్చింది ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లికళ్ళ బాలు ఇంటి లాలికి పుట్టిన బిడ్డే
కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకల్ల రాజు. మొత్తం నిజంగా నమ్మనంటనేంట్రా? నాకు వదిలేయరా, నేను చూసుకుంటాగా. ఎంత గొప్పగా కదల్లేవురా, అదేదో సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎన్ని పప్పనం అనుకున్నావా? ఈళ్ళగా ఇంకొకటి పుట్టాటంట, అది మేము నమ్మాలంట. అమ్మా, మీరు చెప్పేదంత అబద్ధం, నువ్వు నమ్మద్దో, ఇది ఒక కట్టు కథ. కట్టు కదా? నా జీవితం కట్టు కదా? నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? ఏమడతాడు? అసలు మా వాడేమన్నాడు? నేను ఎవరికి పుట్టాను అన్నాడు? మీ అమ్మకి. మరి మా బాలు ఎవరికి పుట్టాడు? పని మనిషికి. ఏ పరిస్థితుల్లో? ఉరుములు మెరుపులు వర్షపు రాత్రి. కళ్ళు బాగా తెరిచూడు, నా పిల్లికల్లా తేనెకల్లా. తేనెకళ్ళు. ఆ బాలుగాడివి? పిల్లికళ్ళు. నేనా సాఫ్ట్ ఫెలో, ఆ బాలుగాడు రఫ్ ఫెలో. బావా స్పీడ్ వద్దు. అమ్మర్దేనా నాపద్దు. వీడు అడిగే బోడి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నావా? ఆపేమంటే అడుగు. నా పేరు రాజ్. వాడి పేరేంటి? బాలు. నేను బాలు. ఏ పొలకలతో పుట్టాం? ఒకే దగ్గర నుంచి తీసిన రెండు వేరు వేరు ఫోటోల్లాగా పుట్టారు. దట్స్ ఆల్, దట్స్ ఆల్. అన్ని విషయాలు నువ్వే ఒప్పుకొని మళ్ళీ కట్టు కదంటావే, అది నోరా మూసి మురిక్కాలువా? కోర్టులో లాయర్ లాగా వాడు ఏమన్నాడు అంటే నాకు తెలిసి చెప్పారు. అంతేగాని ఇది ఒప్పుకోడు కాదు, ఒప్పుకోడు కాదు, ఒప్పుకోడు కాదు. ఆల్రెడీ ఒప్పేసుకున్నావు, ఒప్పేసుకున్నావు, ఒప్పేసుకున్నావు. అమ్మవాడు పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా గుచ్చి గుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు. రాజ్, ఐమ్ సారీ. నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వీళ్ళు పొరపాటుగా మాట్లాడినందుకు సారీ, వెరీ వెరీ సారీ. ఇట్స్ ఓకే ధనాజన్. రాజ్ చూడండి, తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్టబయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మా వాడు బజార్లోకి వెళ్ళిపోతున్నాడు. ఒరే రాజ్, ఆగరా, నన్ను కూడా డ్రాప్ చేయరు. ఇప్పుడేమంటావు ఉషా? ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లో ఉన్నట్టు లేవు. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు. 10:45. నౌ టెల్ మీ, నా వాచ్ ఏ కంపెనీది? ఏ కంపెనీదా? ఇంకోసారి చూపించు, చెప్తా. కరెక్ట్. ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు, వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు. అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు, కానీ అతని కళ్ళు తేనె కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు. దట్స్ ఆల్ మై సిస్టర్. ఇందాక నుంచి నీ కథలు కిటికీలో చూస్తూనే ఉన్నాను రా. నిజం చెప్పు, బాలు అనేవాడు ఇంకోటి ఉన్నాడా? ఉంటే ఉండొచ్చు. ఉంటే ఉండొచ్చు అంటే ఉండకపోతే ఉండకపోయి ఉండొచ్చా? ఉండపోతే ఉండపోవచ్చు. అసలు ఉన్నట్ట లేనట్ట? ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా. ఆడు ఉన్నాడనిపిస్తే నువ్వు వచ్చిన నాతో చెప్పు, లేడనిపిస్తే నువ్వు వచ్చిన నాతో చెప్పు, నేను కూడా తెలుసుకుంటా. ఇంతకీ ఆడేం చెప్పాడు రా? ఆడి తెలియదంట, మనకి తెలిస్తే చెప్పమంటున్నాడు. ఆడికే తెలియదు, మనకేం తెలుస్తుంది? నువ్వు పంజి, నీకు తెలుసు నాకు చెప్పు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నాది బ్రెయిన్ ఆఫ్ నాంద్రాని కరెక్ట్ టైమ్ లో నీలాంటి వాడు ఇంకోటి ఉన్నాడని చెప్పి నిన్ను బయట పడేసినందుకు పార్టీ ఇచ్చుకోవాలమ్మా. అలాగేనమ్మా, అక్కడ బాటిల్ కూడా రెడీగా ఉందమ్మా. అదిగో ఎక్కడమ్మా, ఇదేం పార్టీరా? నీ అబ్బ పార్టీ అంట, లేని క్యారెక్టర్ ని సృష్టించావు. రేపు ఎప్పుడన్నా సిస్టర్స్ ఆ రెండో వాడిని తీసుకురా అన్నారనుకో, ఏం చేస్తారా? ఎంత మంచి డౌట్ నీకు ఎలా వచ్చిందిరా? నోర్మయ్, ఒకడు తేనె కళ్ళంట, ఇంకొకడు పిల్లి కళ్ళంట. నాకు అర్జెంటు గా పిల్లి కళ్ళు కావాలి. విడిగా కళ్ళు దొరకరా, పిల్లితో సహా కొనాలి. నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి. అలాగే సక్సేనా గారా, మా బావ బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. మా బావ బాత్రూమ్ లో ఉన్నాడండి. ఎందుకంటారా, ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడండి. ఓకే సార్. ఈ సక్సేనా గారికి ఏం పర్లేదురా, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు. కొంచెం చూసుకుని మాట్లాడు బావా. అందుకే ఎరక చూసి మాట్లాడుతున్నాను రా. ఆయన ఫోన్ చేసేయంటే ఏదో బాంబేడని గా ఉంటుంది. ఏంటి ఆడుకోండి, బాంబేసేది ఆడి నేనే బాంబేస్తాను. దరిద్రం వదిలిపోద్ది. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు, బామ్మర్దిని, బామ్మర్దిని. బాత్రూమ్ లో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ కర్తా హై, ఊపర్ సే నన్నే తిడతా హై. ఏయ్, తుమారా కీమా బనా దూంగా మై. మన పెళ్ళా టైంకి వచ్చింది, నువ్వు బతికిపోయావు. కృష్ణ కృష్ణ అడ్డాడు, తెలుగు రాగే మన పిల్లవన్నాడట. గోపాలరావు, బొంబాయి సే కరీం లాలా సాహబ్ కా ఫోన్ ఆయా హై. చోడవరం ప్రాజెక్ట్ కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు, ముఖ్యంగా త్రిషా వాళ్ళ కంపెనీ. సక్సేనా సార్, మీరు వర్రీ అవ్వద్దు, మై ప్లాన్ బొల్తా హై. త్రిషకి ఉషా అంటే ప్రాణం హై, ఉషని హమ్ కిడ్నాప్ కర్తా హై. చోటవరం ప్రాజెక్ట్ టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఉషని చంపేస్తామని వార్నింగ్ దేతా హై, కథం హై.
ऐसा प्लान बामर्दी उषा किडनाप की एयरपोर्ट चेसे चेस्तान गानी नाको डाउट किडनाप केस की शिक्ष पदेल्ला एडेल्ला ఏ బాబ్జీ ఎలా ఉన్నాయిరా ఈ పిల్లికళ్ళు అచ్చం బాలుగాళ్ళ ఉన్నారా నేనే కదరా బాలుని ఒరే నాకు డౌట్ ఇప్పుడు సడన్ గా రాజుగడ వస్తే నేనే కదరా రాజుని బాలుని ఓ నిజమే రాయ్ రే అదిగో వసొచ్చేస్తుంది ఇప్పుడు మనం అర్జెంట్ బొమ్మయ్ కథ నువ్వు వల్లావు ఇక బాలులో యాక్టింగ్ ఇరగదీస్తాను చూడు గుద్దుడు తప్ప ఇంకో పని లేదా ఆ పని మనిషికి పుట్టిన పెట్టే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లికళ్ళ బాలు ముందు కళ్ళ చూడతి నేందియా ముందు తీ చెప్త నీ కళ్ళు లేవా ఏం భయపడినవా గీ పిల్లి కళ్ళు చూసి నాకేం భయం లేదు నువ్వు మాత్రం రాజులాగే ఉన్నావు ఆన్లెక్క నేను లేను నా లెక్కే ఆడుండు ఇగో జర చూసుకుంటావో లేకుంటే ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్ ఏంటి ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్ ఓ పోరి మళ్ళెప్పుడు వస్తావు గుద్దనికి అవునరా చూడరా భగవంతుడు సోయాన నీకోసం వాళ్ళందరినీ పంపించాడు ఎల్లు వాళ్ళందరినీ ఇరగొట్టి దంచుకొట్టి వంచుకోటంతే నిన్ను చూసి ఒస భయపడి పోవాలంతే వచ్చి షేవ్ చేస్తాం మళ్ళా నువ్వు వచ్చి డాష్ కొట్టి గది లేదా గిది లేదా అన్నావనుకో ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్ ఎలా ఎలా ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్ ఇంకొకసారి అనుకో యాక్టింగ్ జరం దెక్కవైతుంది సారీ బాలు బాలువా నా పేరు నీకు ఎట్లా తెలుసు ఓ గీ గుట్ల గారు చెప్పిండా అరే నువ్వు మా అన్నకు చెంచగానే విలే అంత చెప్పు సూట్లు బూట్లు వేసుకుని పెద్ద పెద్ద కంపెనీలు పనిచేయడం కాదు మనిషి అన్నాక దిల్లు ఉండాలి దిల్లు ఎలా అంత చెప్పు మేడం ఎలా ఉన్నాడు మా పిల్లికళ్ళ బాలు పిల్లికలు ఎలక కళ్ళు అన్నావంటే నీ కళ్ళు నా యాక్షన్ హీరోలా ఉన్నాడు ఆహా మరి బాలు లేడన్నారు కదా అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను తీసుకెళ్లి మీ బంధుమిత్ర సపరి వారు అందరూ తిలకించండి ఒక్కొక్క షాప్ కి ఒక్కొక్క డౌట్
खेल खत्म, दुकान बंद, ये शॉट की बालू कटने शॉट्स की बालू ఒరే కోసని గురించి ఆలోచిస్తున్నావా పచ్చి గూండాలాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించదురా అవునరా నువ్వు రౌడీలకే రౌడీలా ఫైట్ చేసి ఒసన బలే భయపెట్టేశావురా బయట మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడే కానీ మనసు మాత్రం చాలా మంచిది లేకపోతే నన్ను ఎందుకు సేవ్ చేస్తాడు ఎవరు బాలు ఓ బాలు ఒకవేళ ఒస మళ్ళీ నీ ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ఇవాల్టితో క్లోజ్ పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా ఆయన ఇద్దరికి తండ్రి ఒకడేగా ఎవరి గురించే బాలు బాలు ఇంకి వాళ్ళ నుంచి మనకి ఏ కష్టాలు లేవురా ఆల్ హ్యాపీస్ సియస్ ఇదిగో బాలు బాలు కదే ఇవి పాలు హాయ్ మై డియర్ స్టాఫ్ స్వీట్స్ తినండి ఈ రోజు చాలా శుభదినం థాంక్యూ ఏం సో మీ బర్త్డే నో వాటో కోదో కోదో ఉషా అనే అమ్మాయి నేను క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ని అసహాయం చేసుకొని రోజు ఎస్ ఏ ఉషా ఉషా నీ మొహం చూస్తుంటే రౌడీ బాలు గాని బాగా అసహాయం చేసుకున్నట్టు తెలిసిపోతుంది ఆయన లైఫ్ లో చూడకూడదు అనుకుంటున్నావు కదా నో బాలు గారు ఎక్కడ బాలు గారా ఏ ఆడుతా ఏంటి పని షట్ అప్ ఇంకొకసారి ఆయన వాడు వీడు అంటే ఊరుకునేది లేదు ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటే ఈ ఫ్లవరు ఈ కవరు బాలుగారికి ఇవ్వాలి ఇందులో నా హృదయం ఉంది జాగ్రత్త ఆఖరికి ఇలాంటి పనులు చేయడానికి నేను పుట్టింది అంతే కాదు లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి లేకపోతే నువ్వు చచ్చినంత అయ్ బాబోయ్ అంటే ఆల్రెడీ నేను చచ్చినట్టే నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం ఏంటి మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి ఒరే రాజు హలో చెప్పరా బాబుజీ ఒరే రాజు నేను అల్లిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతుందిరా ఇప్పుడే వసొచ్చి ఓ కవరు ఫ్లవరు ఇచ్చి నేను చెప్పిన కథలో బాలు క్యారెక్టర్ ఇవ్వమని చెప్పిందిరా నేనే బెంగళూరు మీటింగ్ లో ఉన్నానురా మరి నన్ను ఏం చేయమంటావురా రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టని కూడా చెప్పింది నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చేయి రిప్లై కూడా నేనే రాయాలా అసలు ఇది మనసంతా ఇప్పి ఏం రాస్తగలడిందో ప్రియమైన బాలు ఏంటి దిశ సడన్ గా బోట్ రైడింగ్ కి రమ్మన్నావు కొన్ని కొన్ని హ్యాపీ న్యూస్ లో సరదాగా తేలిపోతూ చెప్పాలనిపిస్తుంది తేలిపోటమో ముల్లిగి పోటమో ఇసన్ సెట్ అయ్యాక తెల్లదు కదా నువ్వు వాపు రాజ్ ఇది ఇది మనం ఉసకరాసిన ఉత్తరంలా ఉంది తిరసట్టు తిరుగుతుంది ఏంటి కవరు ఇది కవర్ కాదు ఉషా జీవితం మై డియర్ ఉష్ నువ్వు లేకుంటే నేను బతకలేను నువ్వు కెమెరా అయితే నేను ఫ్లాష్ నీ చెప్పు నేను శాండ్విచ్ ని నువ్వు పిజ్జావి ఇట్లు నీ బాలు అసలు ఎవడి బాలు బాలు ఎవడా నువ్వు మాట అంటావని నాకు తెలుసు బాలు పని మనిషి కొడుకనేగా పెద్దలు చేసిన తప్పుకే శిక్ష పిల్లలకా కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు కర్ణుడు తల్లిని క్షమించాడు నువ్వు మీ తమ్ముని క్షమించు బాలుని తమ్ముడిగా స్వీకరించు మాట్లాడవే రాజు ఇంకేం మాట్లాడతాడు పాపం కానీ నిన్ను మాత్రం చంపగలను త్రిశాస్తలు బాలు పుట్టడానికి కారణం వీడే చా ఊరుకో మీ ఇంట్లో వీళ్ళంట్లో ఒకే పని మనిషా చోకేసినా అర్థం ఉండాలి మీ నాన్న చేసిన తప్పని వీడి అకౌంట్లో వేస్తావేంటి ఉషా ఏంటి బాలు తన పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా ఉత్తమ శరణం గచ్చామి మరణం తథ్యం సత్యామి ప్లీజ్ లీవ్ మీరా రాజ్ గ్రేట్ న్యూస్ మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు సాయంత్రం 4 o'clock ఇద్దరు కలిసి రావాలి మర్చిపోదు ఈవినింగ్ 4 o'clock డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను ఓకే
సిస్టర్ అంటే ఎంత ప్రేమ చూసావా అయ్య బాబోయ్ నువ్వు వద్దురా నువ్వు నన్ను తనటం నేను నేళ్ళ పడిపోవటం ఇందులో పెద్ద వెరైటీ లేదురా పెద్ద వెరైటీగా ఉంటుంది నేనే దూకెత్తా చూడు శిరణ్యం పెసనాన్యం పొద్దున్న బోట్ లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాంబులు టాబ్లెట్లు వాడినా నీ తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా ఇంతకన్నా అవడానికి ఇంకేముంటుందిరా చెప్పేయరా చెప్పే అదివో అల్లదివో రెండు సూట్లు ఎక్కడివిరా అవి త్రిష పంపించిందిరా ఎందుకు అయ్యి వేసుకుని సాయంత్రం నాలుగింటికల్లా ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట ఇద్దరు అంటే నువ్వు నేనా కాదు ఒకటి నువ్వు రెండు నువ్వే రేయ్ అర్థం ఏంటి చెప్పరా ఒకటి మామూలు కళ్ళేసుకున్న నువ్వు రెండు పిల్లి కళ్ళేసుకున్న బాలువు లాంటి నువ్వు అదేలా సాధ్యం రా ఎలా సాధ్యం అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోండి గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా ఎలా నేను ఇంతకంటే ఆలోచించలేను రా ఏం చేయమంటావు రాశేంద్ర భగవాన్ ఎంత తప్పు చేసినా ఎంత తప్పు చేసినా పాల చెంబు లాంటి పవిత్రమైన వదినాజిని పట్టుకుని ఖరాబ్ చేసిన హే రామ్ హే రామ్ బాలు ఊరుకు బాలు ఇదో పొరపాటు జరిగిపోయింది నహీ వదినాజి నహీ సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం ఘోరం నేను తప్పు చేసిన నేను తప్పు చేసిన ఇంకా మీ సిస్టర్ కి నేను పనికిరాను నేను పనికిరాను ఈ పిల్ల కళ్ళ ముఖం ఆ పిల్లకు చూపెట్టలేను వదిన చూపెట్టలేను మాఫ్ కీజీ వదినాజీ మాఫ్ కీజీ నహీ నహీ మే పాపి హూ నేను రాను నేను మళ్ళీ కనపడను ఇదేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ గా ఉన్నాడు ఏ రాజు మా బాలు నీకు ఎక్కడ తగిలేడా ఎక్స్ట్రా వద్దు కాసేపై లోపల రాజుతో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం డోంట్ వరీ ఉషా బాబా నా బాలు ఐడి బాబా నా బాలు ఐడి కూల్ ఉషా కూల్ నేను కనుక్కుంటాను నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్ ఏంటి ఆ పెళ్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడంట కదా వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడిక్కడ పట్టుకున్నాడు దానికి ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బాబా దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా ఎక్కడికి ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు లెటరా ఏమని ఉషా నాసుమంటి పాపి ఇంకోడు ఉండడు నెలుచ్చా అన్ని మీ అక్కని గట్టిగా గౌరవించుకున్నా ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా నా పిల్లి కళ్ళతో ఆ పిల్ల ఒళ్ళంతా చూసినా నా పాపిష్టి ఫేసు నీకు ఎట్లా చూపియాలే గందుకే వెళ్ళిపోతున్నా ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా తీర్థాల్లో మొక్కుకుంటా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఇక నన్ను యాద్ మర్చిపో ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే అప్పుడు కలుస్తా కొంతవరకు సెలవు పాపాత్ముడు నీ బాలు కాని బాలు
బాబ్జీగడే బెటర్ ఆడితే అడ్జస్ట్ అయిపోని రాశాను బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది పట్టనివను త్రిషా నీ సిస్టర్ పిచ్చి పట్టనివను ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళి అవుతుంది పిచ్చి కాపురం అవుతుంది పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు అయినా బాలు గారికి ఉన్నదేంటి నాకు లేనిదేంటి ఈ పిచ్చి పిల్లి కల్లే కదా మ్యావ్ యూ కాటి అయ్యో రాల్పని బ్రదరు ఎవరైనా ఎవరైనా చంపగలు కొడితే పళ్ళు రాలతాయి మరి నీకేంటి కళ్ళు రాలే త్రిషా చేతితో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను త్రిషా నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది నీకు పిచ్చి పెట్టింది వెళ్ళాను రా డాక్టర్ ఏంటి చిన్నమ్మ గారు స్పృహతో పడిపోయారండి రాజ్ త్రిషా రాజ్ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు కమ్ కమ్ రాజ్ అయ్య బాబాయ్ ఉషకి ఎలా ఉంది బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది త్రిషా వాడి సంగతి నాకు తెలుసు వాడు రాడు వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు ఆ లవన్న మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా నా ఉష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి ఓ ఎస్ నీకోసం ఏం చేయమన్నా చేస్తాను ఏంటో చెప్పు ఏంటి ప్రామిస్ చేయాలా నా మీద నమ్మకం లేదా ఉంది అందుకే ఓసారి నా చేతి వైపు చూడు ప్లీజ్ రాజ్ నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు నో నో త్రిషా నా మాట విను బాలు రాడు రానే రాడు వస్తాడు బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది అంతవరకు నువ్వు ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలులా యాక్ట్ చేయక తప్పదు ఈ పెట్టుకుని వెళ్ళానే అనుకో ఏం జరుగుద్దో ఒక్కసారి ఆలోచించు ఏం జరిగినా సరే నా సిస్టర్ నాకు దక్కాలి నీ సిస్టర్ చాలా ఫాస్ట్ నన్ను చూడగానే లగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది అది నాకు ఓకే త్రిషా అందరితో అయిపోతే ఓకే బట్ ముద్దుల వాన కురిపించేస్తుంది ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే స్టెప్ వేయకుండా నువ్వే మేనేజ్ చేయాలి ఇదిగో ఈ కళ్ళు పెట్టుకో రాజ్ వన్ మినిట్ ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా అలవాటుగా ధనా ధన్ ఫటాఫట్ అంటావేమో కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి అను కేల్ ఖతం దుకాన్ బంద్ ఆల్రెడీ కేల్ ఖతం దుకాణం బంద్ ఈ గెటప్ లో మాత్రం సూపర్ గా ఉన్నావురా నీ అబ్బా సూపర్ గా ఉన్నా
ఇదంతా నిములనే ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా చేస్తాం వచ్చేదాకా ఎయిట్ చేస్తాం ఒరే కారచంద్రా కారచంద్రా యా ఎక్కడికి వచ్చావ్ గుడికి నేను రాను దేవుడు లేనే లేడు ఇక్కడికి మనం వచ్చింది దేవుణ్ణి చూడడానికి కాదు నీ దేవుడు బాలుని చూడడానికి ఎవరైనా సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు నువ్వు ఏకంగా లవర్ నే దానం చేసావు నా లైఫ్ లో త్యాగ రాజులను చూశాను కానీ త్యాగ రాణిని నా ఓనర్స్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం తప్పదు బాబ్జీ ఆఫ్టర్ షీ ఇస్ మై డార్లింగ్ సిస్టర్ ఓహో ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నిప్పిగా లేదా నొప్ప అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా ఏ పెయిన్స్ ఉన్నా సరే ఉషా కోసం హ్యాపీగా భరిస్తాను అయ్య బాబాయ్ నొప్పిని హ్యాపీగా ఎలా భరితారబ్బా అందుకే గేమ్ ఆడుతున్నాను ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో అక్కడ రాజుగాడు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు సాడుకుంటున్నాడు రాజులాగా నీ దగ్గర బాలులాగా పిల్లి కళ్ళెట్టుకుని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు గప్పి ఆడుకుంటున్నాడు రాజుని బాలులాగా నేనే నటించమన్నాను ఏ చూస్తేంట్రా ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్టరా ఈ రాజుగారి ఇస్తున్న ఏదో మిస్టరీ లా ఉంది ఆడు నీ టైప్ కాదు బా మరి మగాడు బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు మీరు అలాగా ఏం కొనుక్కోరు అక్కడి నుంచి మాకన్నా తెచ్చారా ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా మా వాడికి మాత్రం చెప్పే ఢిల్లీలో నీకు రసగుల్లా అలాంటి ఒక అమ్మాయిని చూసావురా నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాదు అని ప్రేమలో పడిపోయి ఉంటాడు పట్టం కాదు బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను ఆ మాట కొత్త అసలు అబద్ధమే కాదు అంత చిన్న అబద్ధం అన్నమాట ఏంటో అది ఆంటీ ఉండగా చెప్పచ్చా ఆంటీ అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలే చెప్పు చెప్తాను ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు ఊరెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మంచి ఉండేదా ఉండేది ఆవిడకి మీకు లింక్ ఉందా ఆవిడకి మీ వల్ల కడుపొచ్చి పిల్లోడు పుట్టాడు అన్నమాట అబ్బో అయ్యో అమ్మో దీనికి ఏదో షాక్ అయితే ఎలా చెప్తున్నాడుగా వాడు చేసిన ఘనకార్యం విను ఆ ఘనకార్యాలు చేయకుండా శుభకార్యాలు ఎలా జరుగుతాయి అందుకే జరిగింది ఏదో జరిగిపోయింది ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు ఏ పరిస్థితుల్లో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి అలాగే నాన్న చెప్పేద్దాం పదరా
పురి ఇదే ఇంట్లోకి మన ఆకరి ఏంటి అనుకుంటరా రేయ్ నోర్మీరా జరిగింది ఏదో నేను చెప్తాను నువ్వు ఓవర్ యాక్షన్ చేయి పదా హే రాజ్ వాట్ ఎ మిరాకిల్ ఈ నంబర్ డయల్ చేస్తున్నాను నువ్వే వచ్చేసావ్ ఆ ఈ రోజు వండే జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది 1 మినిట్ అయ్యో పాపం పిచ్చికల్ల ఏం జరిగిందో పాపం అంత ఆనందపడిపోతంది అవునరా మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో గ్రైండర్ లో తల పెట్టావ్ అయితే పిండి పిండి లేత మొత్తం మొత్తం అయిపోద్ది ఆ తల నాది కాదు నీది राज मन బాలుగడికి రాడని తెలిసి పాపం చెక్కేసినట్టుందిరా తనలో తను మాట్లాడేసుకుంటుంది అవునరా అదే లోదర్థం राजगाड़ी की टिंग आई थी ने बालूगाड़ी की टिंग टिंग दी देश में गंगा पेती राम तेरे गंगा में नीचे तल लग खड़ कर जा वर्ष कुर्सी रात्रि पनी मनि की पुटा कथल कथ नीदी स्क्रीन प्ले नीदल केवल हीरो खेल खत्म दुकान बंद हाँ सुपर खेल खत्म दुकान बंद अमात्रिचा बालू मल्ली तिरिगरावटों अधि राजुन्नंगा तिरिगरावटों चाला संतोषंगा उन्दी उसनी बालू नी इनके अप्परु वेलते येले बालू एकड़िकी वेल्ला कुंडा चूसको वल्चना पच्छत कुडा नी दे बाबू इप्पु नीक बागा संतोषंगा उन्दी कदा यस यस नाकन्ना मीरे సంతోష పడుతున్నట్టున్నారు బాలు ఎంత ఏడు కదా ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది స్టార్టింగ్ దే ఉందమ్మా ఫినిషింగ్ ఏ ఇంపార్టెంట్ రన్నింగ్ రేస్ తో విసిరేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు నేనే ముందున్నాను అనుకుంటాడు కానీ ఫైనల్ లో గెలిచిన వాడే నిజమైన హీరో मम्मी ना कि अड़ता ना चुकी गंट कुछ गंट गंट पूजे इंको शिव शिव ओहो ना चंपक कृष्ण कृष्ण बेलू गंट अरे सुवर के बच्चे जैल इंट कम गंट कवसर तला कटा बटर बटर वैट वैटरा बटल देखो बे अरे बालू है
రాజు కాదు బాల్ కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకన్న మాట బద్దాలి కొడుతున్నావు తత్తున్నావు కొట్టి చెప్పటం మా ముందు మ్యాండరిజం అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్ अरे पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया उनके पास पास आते हैं हाय हाय वो उषा का नशा मुझे छड़ गया रे इतना हिंदी नहीं तेलुगु में बोलो नहीं नहीं डैडी ఏం డాడీ ఇది పున్న ఇద్దరితో చచ్చిపోతుంటే ముంబై నుంచి మూడోడు వచ్చాడు వీడు ఉషాకి లేనేత్రా డాడీ మున్నా అంటే ఎవరనుకుంటున్నావు ఎవరు మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు ముంబైలో కరీం లాలా తెలుసుగా తెలుసులేని మొగుడు అండర్ వరల్డ్ డాన్ అతనికి ఫ్రంట్ టు బ్యాక్ లెఫ్ట్ టు రైట్ అంత మున్నయ్య చమన్ లాల్ జీ ఇతనా బడా కేక్ క్యూ లేకే ఇతనా ఎహసాన్ క్యూ కర్ లాలాజీ అరే హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా ఏయ్ గోపాల్ రావు వద్దు ఆంగ్లం వద్దు నాకు తెలుగు అన్నా తెలుగు గడ్డన్నా తెలుగు వారన్నా ఈ నిశబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ తెలుగుల చెప్పండి జన్మదిన శుభాకాంక్షలు చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను అక్కడే బాంబు చుట్టడం తుపాకీ పేల్చడం తెలుగు మాట్లాడటం తెలుగు వారిలో బట్టలేసుకోవడం నేర్చుకున్నా అక్కడ ఔనమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను తెలుగు వాళ్ల రుణం తీర్చుకోలేనిది అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం లాలా వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్ట్ తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హే ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది భయపడకండి ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్డం వస్తున్నారు లేదు లేదు లాలా నేను ఇసుకలారీతో చాలా సిన్సియర్ గా ప్రయత్నించి ఇంగ్లీష్ వస్తున్నాయి ప్రయత్నం చేశాను చెప్పరా ప్రయత్నం మాత్రమే చేశాడు వర్క్ అవుట్ అవలేదు మీకు మాట ఇస్తున్నాను అవసరం అయితే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి రాజుగాల్లాగా ఉన్నాడు బాలుగాడేమో ఇద్దరు ఒకటి కదరా లాలా ఈ బద్మాష్ గాడు ఆ బడాబాయ్ మనిషి నిన్ను సంపాలని ఈ ప్లాన్ వేసిండు తీసుకుపోండి మున్నా ఎవరైనా పుట్టిన రోజునాడు బలిదానం ఇస్తారు నువ్వు నాకు ప్రాణదానం చేశావు నా మున్న వయసులో చిన్నవాడైనా చాలా తెలివైన వాడు ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు అసలు హలో ఆ మున్న కరీంలాలకి రైట్ హ్యాండ్ నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్ అయితే నీకు షేక్ హ్యాండ్ నైస్ టు మీట్ యు ఏ కొనే వీడు నేను హ్యాండ్ హ్యాండ్ వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు ఇంకెంతసేపు పిసుకోవాలండి ఆ మున్న ముంబైలో రెండు గంటల సేపు పిసుకించుకుంటాడు ఇది హైదరాబాద్ సార్ అయితే మూడు గంటలు పిసుకు అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు ఇంకా మాట్లాడకరా అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిష రాజ్ సెటప్ అయిపోయారు ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్ ఆడి లైన్ లో పెట్టి రాజు గారి అంతు చూస్తాడు అంటే రాజుకు త్రిషని మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకుల మీద మమ్మల్ని దూరం చేస్తావా నువ్వు నీచమైన డాడీ అవును నీచుడే అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు తిట్టడమేంటి కొట్టి ముక్కలు శివశివా అరే వా కృష్ణ కృష్ణ రే మా మమ్మీ
ఆంటీ హైదరాబాద్ బిర్యానీ తిని మస్త్ రోజు అయింది చేసి పెడతావా గోవింద 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 అటు బామేలుండు కృష్ణ కృష్ణ సూపర్ స్టారా మీకేమైనా మతిపోయిందా హాయిగా ఉషా త్రిశలతో ఆడి పాడాల్సిన వాళ్ళం మీ బోడి ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు పాడబోతున్నారు మేము ఇలా చూడబోతున్నాం కేల్కతం దుకాన్ బంద్ ఒరే నేను నీలాంటోడు ఒకడు ఉన్నాడని కచ్చెప్పడమేంటి అచ్చం అలాంటోడే నిజంగా దిగిపోవడమేంట్రా అంటే నేను పూర్వజంలో రామారావు గారు నటించిన వీరబ్రహ్మేంద్ర స్వామిని నోర్మయ్ ఆ గోపాలరావు గారు వేసిన సెటైర్ గుర్తుందా మనం వల్లిన కథకి వాడు క్యారెక్టర్ ని తెచ్చేశాడు అంటే వాడు మన వేలితో మనకన్నే పొడవాలనుకుంటున్నాడు మనం వాడి వేలితో వాడికన్నే పొడుచుకునేలా చేయాలి కేల్కతం దుకాన్ బంద్ మున్న బాలు గట పెరగొట్టిసా ఆహా యాభై వేల అవతల కోట్లు వస్తుంటే ముస్తి యాభై వేలు కక్కుత పడతాడరా మొన్న నువ్వు అర్జెంట్ గా రాజు గడ్డపులోకి మారిపో పని మొదలెడదాం ఇప్పుడు నువ్వు అనాల్సింది అనాథన్ ఫటాఫట్ ఇది రాజు వేషం రాజు వేషమా ఏలో బిల్ ఎక్స్ట్రా క్యాటర్ ఎక్స్ట్రా బిల్ బే నోండి బే మొన్న నువ్వు ఈ గడ్డపులో వర్క్ స్పాట్ లో ఉన్న త్రిశని గండిపేట లో ఉన్న బాల గెస్ట్ హౌస్ కి ఎలాగైనా తీసుకురా గండిపేట ఇదిగో బిల్లు అక్కడ త్రిష కళ్ళ ముందే నిన్ను అంటే రాజుని చంపుతామని బెదిరిస్తే ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుందేవయ్యా చంపుతామని బెదిరిస్తారా ఇంకో బిల్లు బావా ఇదిగో నీ బిల్లులు ఆడికి అన్ని ఎట్ ఏ టైం చెప్పు లేకపోతే బెడ్కి బిల్లు ఫుడ్కి బిల్లు దీనికి బిల్లు దీనికి బిల్లు వేస్తాడు ఆ బిల్లు అట్లాగే నీకు సిల్లు పడద్దు మరి కోట్లు రావాలంటే ఊరికే రావురా ఆ కోట్లు వచ్చేలాగా ఈ కోట్లు కూడా ఉండదు I'm very happy, Raj. Nenu MD ga chesina first venture is a big success. The credit goes to you. Thanks, Raj. Thanks, Tarvata. Mundu karakku. Enduku? Ekku chepta mundu karakku. Come on, fast. Ekkadiki, Raj? Inta urgent ga? Guest house ki. Enduku? Aa saksena vallu ninnu edo cheyadaniki plan chestunnaranta. Avasaramaithe nannu champalani anukuntunnaranta. Vaari moha. మన ప్లాన్ ఏంటి త్రిషాను కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ లో పెట్టి సంతకాలు పెట్టుకోవాలి కదా ఇంకా వెళ్ళవేటి మున్నా వెళ్తా వెళ్తా వాళ్ళ పని పడతా త్రిషాజీ నువ్వు చదువుకున్న దానివి హే బ్లాక్ పేపర్ మీద సైన్ పెట్టవని మ్యాటర్ రాయించి తెచ్చాను హే దారా సైన్ పెట్టి దేనికి ఏంటిది నంబర్ వన్ ఆ రాజుగారి సహాయంతో కొట్టేసిన టెండర్ విత్డ్రా చేసుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలి జీ పాయింట్ నంబర్ టూ ఆ చోడవరం కాంట్రాక్ట్ అప్లై చేయకుండా ఉండడానికి జీ సంతకం పెట్టలేదనుకో నిన్నేం చెయ్యవు ఆ రాజుగారిని చంపేస్తావు తిషా వాళ్ళ మాటలు నేను పట్టించుకోవద్దు సంతకం పెట్టొద్దు నా ప్రాణం పోయినా పర్వాలేదు తిషా నీకన్నా నీ కంపెనీ కన్నా నా ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు వద్దు తిషా త్రిషా వద్దు రాజుని ఏం చేయొద్దు నేను సంతకం పెడతాను ఇదిగో పెన్ను సంతకం చెయ్యి Thank you.
ప్లాన్ ఫెయిల్ అయ్యిందని షాక్ అయ్యావా ఇప్పుడు ఇంకో షాక్ ఇస్తా చూడు ఇక్కడ త్రిష నిన్ను రాజన్ని నమ్మాలంటే నువ్వు ఇప్పుడు నీ మనుషుల్నే చచ్చినట్టు కొట్టాలి ఏయ్ మీ అందరూ అక్కడికి వెళ్ళండి హే కొట్టు భయ్యా కొట్టు ఇలా కొట్టు निरा सॉरी रा त्रिशा जी तुम करता है नू मारता है तुम करता है दोनों मिलके नन वाइसता है ना ए बाबू रे बाबू रे भागो 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 हे गुड शो टाइम गुड शो बालू आमी को ड्रिंक दिस कोस्ता ना ओके रेलो इधर को राज हाँ कोक और फैंटा कोक रे ये सारे निकु मुंबई मुन्ना दिव्यंत चुपिस्ता हाँ ये पुड़े का अंदर आवकाय दबते ना इनको सारे इलांट चिल्लर ट्रिक को लेस्ते ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పంపిస్తా చూద్దామా చూద్దాం లాభం లేదు మ్యాటర్ చేయి దాటక ముందే త్రిషకు చెప్పేయాలి ఏంటి రాజ్ సడన్ గా గుడికి తీసుకొచ్చావ్ కొన్ని నిజాలు దేవుడి ముందు చెప్తే మంచిదని राज त्रिशा ने किडनैप चेयटम लो मनम फेल अयिना नेक्स्ट मरो मंच प्लान तो माको कोऑपरेट चेस्तावनी आशिस्तुन्ना इदि अड्वांस मात्रमे सक्सेस त्रिशा त्रिशा इदंता मोसम नाकेम तेलियदु राज నాకు తెలుసు ఇది ఆ సక్సేనా చీప్ ట్రిక్ అయి ఉంటుంది అంటే నన్ను అనుమానించలేదా నిన్ను అనుమానించరువా నో ఛాన్స్ మరి ఆయన అనుమానించావ్ అతను రాజ్ హిస్ అ చీట్ హిస్ అ ఫ్రాడ్ ఆయన మా నాన్న मन मध्य प्रेम अनुमान गोपाल राव सक्सेना आड़ नाटका नम्मी संजय जरगबो प्रमादं हेच्चरी निजा की राजनी कंपनी
మా వారు తన ఉద్యోగం పోయిన దానికన్న మీ కంపెనీ ఏమైపోతుందో అని ఎక్కువ బాధపడేవారు అందుకే మీకు మెయిల్ చేయడానికి వచ్చిన రాజు మా అబ్బాయిని తెలియనిలేదు నేను బాలులో ఆడిన నాటకం గురించి నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ ఉష పరిస్థితి చూసి చెప్పలేకపోయాను అసలు దీని అంతటికి కారణం నేనే ఇందులో రాజు తప్పేం లేదు నేను చెప్పే వాటికి సాక్ష్యాలు లేకపోవచ్చు కానీ ఆ దేవుడి సాక్షిగా నేను చెప్పేది మాత్రం నిజం ఆఫ్ కోర్స్ ఇప్పటికీ నువ్వు నమ్మకపోవచ్చు ఒకసారి తొందరపడి తప్పు చేశాను నన్ను క్షమించండి మళ్ళీ తప్పు చేయను నేను నమ్ముతున్నాను సంతోషం కానీ ఆ దుర్మార్గుల బారి నుండి మన కంపెనీని కంపెనీ పరువుని కాపాడాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంది అమ్మయ్యా నువ్వు కనుక నమ్మితే దేవుడు కొబ్బరికాయ కొట్టి పుల్లిగా నేనే తినేస్తానని ఒప్పుకున్నాను రాజ్ ఇట్స్ ఎ వెరీ డెలికేట్ మ్యాటర్ ఉషకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు షీఈస్ వెరీ సెన్సిటివ్ బాలు అనేవాడు లేడంటే ఉష నమ్ముతుందా ఉషకి జరిగిందంతా నేను చెప్తాను ట్రస్ట్ మీ ఐ విల్ హ్యాండిల్ హర్ ఓకే దేఖో మున్నా త్రిషా అండ్ ఉష ఇద్దరూ సెపరేట్ గా ఆస్తుల్ని పంచుకుంటేనే మనం అనుకున్న పని జరుగుతుంది మున్న ఆ పని జరగాలంటే ఆసుపత్రిలో మాధవరావు ఉన్న రూమ్ లోకి నువ్వు రాజ్ గెటప్ లో మాత్రమే వెళ్ళగలవు కరెక్ట్ బోల్తా హై దేఖు మున్నా నువ్వు రాజు గెటప్ తో చోటుతో అక్కడికి వెళ్ళు నేను డైరెక్ట్ అక్కడికి వస్తా హై ఏ రాజు మీద ఎత్తును పగబట్టావో ఆ రాజు వాళ్ళు వెళ్ళారు అది నీకు తగిలిన ఈ చిన్న దెబ్బ చూసి వాళ్ళంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయారా బిడ్డను రక్షించుకోవాలని వారి పడిన తప్పని చూసి నా దిల్ కరిగిపోయిందిరా వాళ్ళ తల్లిదండ్రులు కదరా దేవతలు ఎంతకాలం దందాలు వసూళ్లు మోసాలు చేశాం ఫుల్గా పైసలుంటే అదే లైఫ్ అనుకున్నాం కానీ తల్లి తండ్రి లేని జీవితం వేస్ట్ సావిత్రి సావిత్రి ఇట్రా వస్తున్నానండి ఇవాళ మన అబ్బాయి రాజా పుట్టినరోజే అబ్బా పుట్టినరోజు అంటే చాలు గారు పైసేనా నీకు ఇష్టం లేకపోతే తినొద్దు వాడికి ఇష్టం అని చేశాను ఈ చైన్ ఎలా ఉందో చెప్పు బంగారాలా ఉంది
బంగారం బంగారం లాగా పోతే నీ మొహంలో ఉంటుందా వాడికి ఎలా ఉంటుందో చెప్పు చాలా బాగుంటుందండి ఇది తెలుసులేండి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ప్రతి పుట్టినరోజుకి మీకు వాడు వాడికి మీరు కడుతూనే ఉన్నారుగా అబ్బా నీ చిన్ని బుర్రలో ఎన్ని విషయాలు దాచావే చూడండి ఇది మీ కోసం కాదు అది సరే గానీ వాళ్ళు లేచాడేమో చూద్దాం పద నమస్తే సార్ ఇంకా లేవలేదా వాడు రాజా బాబు రాజా రాజా హ్యాపీ బర్త్డే ఒరే ఫ్రెండ్ నువ్వు కొడుకువి నేను తండ్రిని అయినా మరిద్దరం తండ్రి కొడుకులం కామరా బెస్ట్ ఫ్రెండ్స్ వి నీ నాన్న ఇచ్చిన డబ్బులు పోగు చేసి నీ కోసం కొన్నాను నచ్చిందా చూడు బాబు నా ఆయుష్ కూడా పోసుకుని వందేళ్లు చల్లగా బ్రతకాలి రాజా నీ స్వార్థమే నా ఆయుష్ కూడా పోసుకుని 200 ఏళ్ళు హాయిగా బతక మనిషికి దేవుడు అవసరం ఉందో లేదో గాని అమ్మా నాన్నల అవసరం మాత్రం ఉందిరా అసలు ఏం జరిగిందిరా నిన్న జరిగిన దానికి మదర్ ఒకరు శవాలు షాక్ లో ఉన్నారు అందుకే రాత్రి అంతా హాస్పిటల్లో ఉన్నాను ఇప్పుడు ఎలా ఉందిరా పర్లేదు బానే ఉంది నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఉండు నేను ఫ్రెష్ వచ్చేస్తావు అలాగే राजा वाणि तिरी कोई अम्म ना चूप्ची प्रेम तो वो मारा मशि मल्ली वाणि रच्छी मृग मार्चद वीडा वीड़ मारा అమ్మన్నా మిడిలో వేసిన ఈ చైన్ నాన్న కట్టిన ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ వీళ్ళు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసాయి ఇన్నేళ్ళు తల్లిదండ్రులు లేక ముంబైలో మాఫియా గుండాల మధ్య తిరిగిన నాకు బ్రతుకంటే ఏంటో చూపించారు జరిగిందేంటో చెప్తాను నన్ను అసలు పిలిపించింది నీ అడ్డు తొలగించి త్రిశావాల కంపెనీని నాశనం చేయడానికి ఇది నిజం ఆ గోపాలరావు వాళ్ళు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేశారు కాబట్టి తను నాతో చేతులు కలిపితే వాళ్ళ ఆట కట్టించి మీ కుటుంబం రుణం తీర్చుకుంటాను ఇంకా నా మీద నమ్మకం కుదరకపోతే ఇదిగో కాల్చు నన్ను కాల్చు కాల్చేయి నువ్వు కాల్చలేవురా ఎందుకంటే అతని మాటల్లో నిజాయితీ ఉంది మనం కోరుకుంటున్నది కూడా త్రిషా వాళ్ళ కంపెనీ నిలబెట్టడమే కాబట్టి మీ ఇద్దరు ఒకటైతే మనం అనుకున్న సాధించాం ఈ దెబ్బతో ఆ గోపాలరావు అండ్ కంపెనీ దనాదన్ ఫటాఫట్ కేల్కతం దుకాన్ బంద్ సక్సేనా నా నిశబ్ద తుపాకీకి పని పెట్టొద్దు అది కాదు లాలా రెండోసారి కూడా మాధవ్ రావని ధ్యానంలోకి పంపలేకపోయారు ఇది చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నావా हैदराबाद
అక్కడ ఇద్దరు మీ ఇద్దరు కోసం చెరువు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. ఎలాగా స్వీట్ చేస్తున్నావు కనుక ఆ చేతితోటి వేడివేడి పకోడీలు కూడా చేయి. రుచిగా ఉండాలంటే మీరే వండాలి. నేనా? తుమ్ రుచిగా బలాయిగా హం శుచిగా కాయగా. కాయగా మోహన్జుడు. ఉషా, నా గతం తెలుసు కూడా నన్ను క్షమించి మీలో ఒకడిగా చేర్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది నా పుట్టినరోజు. చెడు నుంచి మంచిగా మారా, అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది? भोजना बुके రాంగ్ పర్సన్. రాంగ్ పర్సన్ అంటాడేంటి? ఓ పైలే ఆయా జనక్ జనక్ రే, దూసరా బార్ ఆయా పైల్ బజరే, ఉదర్ దేఖో రే. కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. మోర్చపోయాడా? పోయాడా? అయ్యో వంట చేయకుండానే పోయాడే. నాయనమ్మ ఒకసారి రోడ్డు చూడు, నువ్వు కూడా పోతావు. ఆంటీ మిగతా పనులని మానేసి నా చుట్టే త్రిషా త్రిషా అని తిరగాలి. అంతేనా త్రిషా? మొన్న ఇప్పుడే ఫోన్ వచ్చింది, కరీంనగర్ హైదరాబాద్ వచ్చానట. ఓ నా తెలుగు గడ్డ, మళ్ళీ నీపై పాదం మోపాను, నా జన్మ తెలిసింది. మా తెలుగు తల్లి మట్టిని ముద్దెట్టుకుంటున్నాడట్రా, ఈ మట్టిలోనే కలిసిపోదానేమో. ఆ కరీంనగర్ స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే. ఆ టెండర్ సంపాదించడానికి ఏమైనా చేస్తాడు. సక్సేనా, చౌడవరం కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా? వచ్చేయలేలా. ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు మన మనిషి, వాడు మనతో ఫోన్ లో టచ్ లో ఉంటాడు. సంతోషం. అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమిస్ ఉన్నారు, అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ తో వెళ్తూ ఉంటాడు. ఎవరిని నమ్మడు, మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు. లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరా మాత్రం ఖచ్చితంగా టెండర్ వేస్తున్న సంగతి తెలిసింది. బండి తిన్నగా మాధవరావు ఉన్న హాస్పిటల్ కి పోని. మాధవరావు, డిశ్చార్జ్ చేస్తున్నాం.
కరీం లాలా ఓ నువ్వా ఆ బాంబే బ్లాస్ట్ నువ్వా చోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీల్లేదు చూడు నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం అయితే నన్ను బంధించి తీరుతాను తీసుకురండి ఏయ్ లాలా కరీం లాలా మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా డాడీని వాళ్ళేమన్నా చేస్తారేమోనని భయంగా ఉంది తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యేదాకా దాయటం కరీం లాలా అలవాటు రాజ్ మాధవరావు గారిని అక్కడి నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం మన ఇద్దరం ఒకటేనట్టు కరీం లాలాకు తెలియకూడదు ఇద్దరం కలిసి నాటకం ఆడుతాం లాలా ఇది మన సిండికేట్స్ ఇచ్చిన 2 కోట్ల రూపాయలు హై దీన్ని మనం ఇమిడియట్ గా ఈ రోజే బ్యాంక్ లో డిడి తీయాలి హై ధర్మ చేయటం నీ వంతు ఫలితం ఇవ్వటం నా వంతు నే బ్యాంకులు కట్టానా కుక్క పని కుక్క గాడిద పని గాడిద చేయాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా నువ్వు కుక్కవా గాడిదవా నక్కండి నవరంధ్రాలు మూసుకో లేదా ధ్యానంలోకి పంపిస్తా నేను నమ్మేది ఈ నిశ్శబ్ద తుపాకిని నా మున్నాని నా మున్న ఎక్కడ బావా నీ బిడ్డలను ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా కనీసం వచ్చే జన్మలో అయినా నీ బిడ్డలు అతని బిడ్డలుగా పుడితే చూడాలండి తల్లి ఒకతేనా పర్లేదు పైచ్చపు వాగుడు వాగబొక్క ఆడి చేతులు నిశ్శబ్ద తుపాకి ఉంది లాలా ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు ఏదైనా పంజప్పు లాలా పంజప్పు కేల్కటం దుకాన్ బంద్ ఇదే ఇదే కావాలి నాకు ఉన్నా అర్థమైంది గిట్ల బ్యాంక్ వెళ్తా గట్ల డీడీ తెస్తా వస్తా లాలా తొందరపడినావేమో పసిపిల్లోడి చేతికి 2 కోట్లు ఇచ్చి పంపించినావే వాడు మన డబ్బు తప్పుకుపోతే మన గతి ఏంది ఆలోచించినావా ఓం తత్సత్ నా మున్నానే అనుమానిస్తావా ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టి ఓం తత్సత్ వచ్చిన దగ్గర నుంచి ధ్యానం చేయను అంటే ఏంటో అనుకున్నాను ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు అలా విల్లాడు ఇలా వచ్చాడు నేను ఇట్లా వచ్చినా అనేది అట్లా పోలే లాలా నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడే లాలా అంటే ఇంతాక 2 కోట్లు పట్టుకుని ఉడా ఇచ్చింది మనకి శటకోపం పెట్టింది ఆ రాజలాలా అంటే టోపీ లాలా టోపీ వాడు పక్కనే లేనప్పుడు వాడిని మున్నాని ఎలా అనుకున్నా లాలా చెప్పు లాలా ఆ రాజుగాడు ఎక్కడున్నా పట్టుకుంటా వాణ్ణి చంపనా పొడవనా నరకనా ఖైమా చేయనా చెప్పు లాలా తొందరపడకమున్నా పదకం వెయ్యాలి పదకం ఆంధ్రులకు ఆవకాయన్నా అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ ఆ రాజుగాన్ని లోంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి కరెక్ట్ లాలా కరెక్ట్ చోటు ఇదరా వచ్చా నువ్వు వెళ్ళి ఆ రాజుగాడి అమ్మ నాన్న తెచ్చి ఇక్కడ పడే యు మీన్ ఫాదర్ మదర్ యా యు ఓకే రైట్ నేను వెళ్ళి ఆ రాజుగాడి పని పట్టి డబ్బులు తీసుకొస్తా లాలా హా మున్నా ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోటు పెట్టుకుందాం అలాగే 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 నేను రాగానే ఆ తర్వాత అప్పనీ తీయని తెప్పా అనువను ఎంత కమ్మగా ఉంది రో అబ్బా అనే అంట ఎలా ఇంతకీ ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు పైన క్షేమంగా ఉన్నాడు టెండర్ వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు వస్తా లాలా లాలా ఒక్కడొచ్చి 2 కోట్లు దుబ్బుగా పోయి గిట్లా పోయి గట్లొస్తా అన్నాడు గీడు కూడా గదే అంటుండు నాకు డౌట్ల మీద డౌట్లు ఉన్నాయి నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు ఈ లాలాను 2 సార్లు ఎవడు మోసం చెయ్యలేడు అందుకే కోడ్ పెట్టా కోడ్ కోడా
చెప్పాను చెప్పాను అయిపోరా రే హలో రాజ్ నేను లాల వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తున్నాను మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఏం ననకొచ్చేలా ఏం సీక్రెటా ఎప్పుడు వినకూడదా చెప్పు ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాల ముందుగా ఓ పిల్లిని బల్లిని బలి చేస్తాడా తర్వాత నరబల ఎవరిని ఏంటి వాసుదాసు చేస్తాడా అచ్చి బాబోయ్ ఎవడంట్లా చెప్పు అప్పుడు వాసుదాసును చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హేతడా గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తడా సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తడా ఆహా అర్థమైందిరా వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట యా ఇక్కడ నేను తప్ప ఎవడు లేడు ఎవరికే తెలియదు నిజం నా ఒక్కడికే తెలుసు నేను బయలుదేరి వచ్చేస్తాను బాయ్ టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు ఏంటి బల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు ఇంత బతుకు బతికి నిన్ను అరే హే భగవాన్ నిలిచారా ముందు నీ కొడుకు నోర్మై మను లేకపోతే ఈ నిశ్శబ్దతో పాకిద్దో వాళ్ళు చేసిన ప్లాన్ నేను చెప్పని లాలా చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు చెప్పు చెప్పు ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను కాల్చి చంపేస్తాడు నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేన గాడు మా నాన్నను ఒక బుల్లెట్కి చంపేస్తాడు ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేన గాని ముక్కలు ముక్కలు కింద నరికి పాగలు గాని లాక్కేనండి పగలే కాదు రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా నేను చెప్పేది విను వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు లాక్కేనండి భజగోవిందం ఏ నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి కదండి అలాగే వినిపించి వస్తుంది టెండర్ టైం సాయంత్రం 3 గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చుని ధ్యానం చేసుకు సావాల్సి వస్తుంది ఏ చావుగివు అంటున్నావు నిన్ను ఫోన్ లోంచి ధ్యానంలోకి పంపిస్తా టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి అయినా మీరు క్రిమినల్స్ మీకు నేను సలహా ఇచ్చి చచ్చేదేమిటి అబ్బా ఫ్యాన్ తిరిగి చావట్లేదు చస్తావురావు మనం అట్లా అంచావకూడదు తిరిగినా తిరగకపోయినా తిరిగి నట్టే మొహం పెట్టి చావాలి లాలా రాజాల ఫాదర్ బదర్ తీసుకొచ్చా మంచిది మంచిది ఫోన్ తీసుకో థ్యాంక్ యూ జబిన పెట్టుకుంటావు ఎట్రా నిక్కులకి ఫోన్ చేయి నేను చేయను మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి పడుకుని ఉంటాడు డిస్టర్బ్ అవుతాడు స్కూలు పాలు పడుకున్నాడా నేను వాళ్ళకేది నీ కొడుకు గురించి నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు నా కొడుకు ఈ కరీం లాలాతో వేళాకోళాలు వాడద్దు ఈ కాంత గేమ్స్ ఆడక బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా పంపించేయ్ ధ్యానం ఉంటే ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటారు బాబు తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేయండి నా తెలుగింటి ఆడపడుచు నీ బొట్టు తాలిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలు లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా నువ్వెంత పైకి పంపిస్తాడు అంత కిందికి వచ్చేస్తాడు ముందాడు చంపే ఒప్పానైపోద్ది నీ మొగుడు పోతాడు వీడు మొగుడా ఈ తోటి మొగుడు ఉంటే ఏమిటి ఉడితే ఏమిటి నువ్వు వేసేరా నీకు దమ్ముంటే ముందు దాన్నేసే తర్వాత నన్ను నువ్వు మగాని అయితే ముందు ఆడి చంపి నన్ను చంపరా ముందు దాన్ని చంపరా దాన్ని చంపరా దాన్ని చంపరా
అవన్నీ మధ్య వస్తాను టీవీ సీరియల్ తో పడిపోయి. ఎక్కడున్నావు? నీకు పోలీస్ అంటే భయం లేదన్నావా? పోలీస్ అంటే భయం లేదు, పోలీస్ విజిల్ అంటూ భయం. ఏమీ తోచడం లేదంటే నేనే దొంగ పోలీసు ఆడుకోమని కొనిచ్చా. నేను పోలీసు శివం దొంగ. లాలా సంకేతం కోడ్. లాలా రాజ్గాడు. అరే లాలా రాజ్గాడు బ్యాంక్ లో. లాలా నువ్వెవరో తెలిసిపోయింది రాజ్. రాజ్గాడు ఏ లోకల్లో డబ్బు పెట్టాడో తెలిసిపోయింది. నేను వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు చూడు. ఇట్రా ఏంటి మున? ఇల్లెవర్రా? వాళ్ళు రాజు వాళ్ళ అమ్మానాన్న. ఆ రాజ్గాడు నిన్ను మోసం చేసిండు. లాలా వీళ్ళు రాజ్గాడు అమ్మానాన్న కాదు. వాళ్ళని లోపల బంధించండి. సరే నేను బ్యాంక్ వేస్తా. నేను వస్తాను. నేను రాజమ్మా నాన్నని తీసుకురామంటే ఈ గాడి తల్లి తీసుకొచ్చావు అంటారా నువ్వు? లాలా రాజు మున్నా మున్నా రాజు కనిపించు. లాలా లాలా ఒక చిన్న ఐడియా చేతి చెప్తాను. మన మున్నాకి కసక్ కొట్టుంది ముంబైలో, జమ్మల్ హార్ట్ బొలవలే ఆయచం. దాన్ని గాని ఇక్కడ తీసుకొస్తే మున్నాకి ఎక్కడెక్కడ ఏ మచ్చలం అయ్యో అది కరెక్ట్ గా చెప్తాసం. లాలా అలా అయితే వెంటనే విమానంలో రమ్మాను. అసలు ఎవరో నకలీ ఎవరో తెలియాలి, దీనికి పని పెట్టాలి. ఇతనే నా మున్న. అవునే నా వెన్న. ఎలా కనిపెట్టావు? చూడగానే ఎగిరి చంకెక్కి ముద్దులు పెట్టేశాడు. అలా నాతో కూడా చేశారు ఇద్దరు. నేను మచ్చలు చూశాను, అవి ఉండాల్సిన చోటే ఉన్నాయి. మంచిది మంచిది మంచిది. మీరిద్దరూ గదిలోకి వెళ్ళండి. ఆ రాజుగాడు వస్తే నా తుపాకీతో కాలుస్తా. సౌండ్ వస్తే నాకు మూడు పోతుంది. లాలా నేను నిశ్శబ్ద తుపాకీతో కాలుస్తా. మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి. లాలా లాలా ఇదన్నీ మనం చేసుకో. లాలా బొంబాయి నుంచి చెమేలి వచ్చేసిందా? చెమేలి ఆయా హై మున్నాను గుర్తు పెట్టి కియా హై ఇద్దరు గదిలోకి గయా హై. ఇప్పుడు రాజ్గాడి పని పడతా. లాలా నిన్న అడ్డకం తెలిసిపోయింది రాజ్. నేను మున్నాను. లాలా లాలా నేను మున్నాని. నీకు పరలోక ప్రాప్తి రస్తు. ఓం తత్సత్. అంటే నువ్వు? నేను ఉన్నాను లాలా. రాజ్గాడు కొట్టేసిన డబ్బు చూడండి. వాడిని రూమ్లోకి మమ్మక ముందే విజిలించాల్సింది. ఇప్పుడు ఎందుకు బొంగుల కోట్లు? అనుమానం లేదు. క్యాష్ తో వచ్చాడంటే వీడే మన మున్న గదిలోకి చెమేలితో వెళ్లిన వాడే రాజ్. ఆ రాజ్గాడు ఆ చెమేలి లేకపోయిందా? ఎప్పుడు? రే పట్టుకోండి వాణ్ణి. అరే పట్టుకోండి పట్టుకోండి. ఎక్కడిని పట్టుకుంటావు? ఎలా పట్టుకుంటావు? ముందు నువ్వు ఒక బల్లిని పిల్లిని చంపాయి, ఆ తర్వాత నన్ను నా తమ్ముడిని చంపాయి, ఆ తర్వాత మా నాన్న నిన్ను పైన గదిలో మాధవరావు లేడు. అంటే ఆ మాధవరావు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తా. లాలా ఏమయ్యో? ఆ మాధవరావు కంపెనీ వాళ్ళు కూడా టెండర్ కోసం వచ్చొస్తున్నట్టుగా కబురు వచ్చింది. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకేం అవసరం. గడియారం మూడు కొట్టి చచ్చారోపరా మీరు గండిపేట టెండర్ ఆఫీస్ కు వచ్చి చావాలి, లేకపోతే చచ్చూరుకుంటారు. నేను ఫోన్ పెట్టి వస్తున్నాను. ఇదిగో పేపర్స్ సైన్ చేయండి. నిన్న ఫోన్ చేశాడు, వాళ్ళు బయలుదేరుతున్నారంట. సరిగ్గా టెండర్ కు వెళ్ళే సమయానికి ఆ ఎర్రసిను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు. ఏంటి ఈ టెన్లో కూడా కారణం మాట? ఎర్రసీను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందాక ఫోన్ వచ్చింది. అరే వాడికి భయపడ్డవేంది? వాడి సంగతి నేను చూసుకుంటాను, ముందు కారెక్కు. లాలా గంట టైం ఉంది, బయలుదేరండి. ఏం తెలియదు ప్లాన్ మొత్తం. ముందు ఒక పిల్లి బయట చంపి లాకెళ్ళండి. నువ్వు నోరు ముసుకు కారెక్కు రా. డ్రైవర్ స్పీడ్ గా పోని, గేర్ మార్చొద్దు, ఆ బండిని ఫాలోగా. అమ్మా
ఎక్కడికంటే పిచ్చమహ కార్యక్రమించారంటే ఇంటికే ఉంటది అమ్మయ్యా దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చారా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్లో ఇద్దర్ని డ్రాప్ చేస్తున్నారు రాజుగాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కర్తా హై రై నీ పని నేను చూస్తాను హై లాలా కరీం లాలా కరీం లాలానే మాకు తెలుసులేండి ఎక్కడ తెచ్చారు ఇప్పుడు శ్మశానం దాటాం శ్మశానం దాటారంటే చావు దాటినట్టే సరే ఆ మాధవరావు వాళ్ళు మీకంటే ముందే వచ్చి తెచ్చేలా ఉన్నారు చూసుకుతామండి రారు రాణివం సక్సేనా లాలా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా అరే డోంట్ వరీ లాలా ఆ మాధవరావు బండి నంబరు 444 హై ఆ బండి ఆతా హై దారి పైన పెద్ద జట్టు పడతా హై బాంబ్ బ్లాస్ట్ హోతా హై ఏ బాంబ్ పేలింది బాంబ్ పేలింది ఏంటయ్యో నీకు బాంబ్ అంటే భయం లేదా ఆమె ఏమను పెళ్ళామంటే భయపడడానికి నరుకుతా టెండరే వరకు చెట్టు కట్టే సభ్యుడు సార్ మీ మాధవ కారు కరే సార్ చికింద ఇది మన కారు ఆల్ 7 అలా ఇట్టుడు అంటే నెంబర్ మారిపోయింది ఇదంతా రాజుగారి పనే ఉంటుంది లాలా ఏం తొందర లేదు లాలా ఇంకా టైం ఉంది ఏయ్ చెట్టు పక్క తీసేయండి థాంక్యూ లాలా అడ్డంగా ఉన్న చెట్టు తీసి హెల్ప్ చేసావ్ లాలా నీ గన్నులో గుండుంది గాని నీ గుండులో బుర్ర లేదు బాయ్ ఏయ్ అరే నర్సింగ్ కొల్లి పెట్టు जाग्रत अड़का पैन गिने पल्ले पड़ता राज अच्छा नर्सिंग निर्णय चेजे जाग्रत अला मं अटदार జీతం తీసుకొని నన్నే గోతిలో దింపుతావా ఓం తస్స హలో ఎవయ్యా మీరంతా ఎక్కడ వచ్చారు ఇప్పుడు గోతిలో పడి చచ్చాం ఎవరైనా చచ్చి గోతిలో కడతారు మీరు ఎవడి గోతిలో గెలి చచ్చారు సరే గంటలకు ఇంకా అరగంట టైం తచ్చింది తొందరగా వచ్చి తావండి ఆ అరగంట టైం ఉందా సార్ ఇంకా అరగంట టైం ఉందంటే టెండర్ ఏం పర్వాలేదు అదండి నేను వెళ్తానండి మీరు ఓం తస్స బాబాయ్ ఏకో भगवान ना को ड्राइविंग रादे अम्मा गुंडगा ड्राइविंग रादा राकुंडा ड्राइवर नेला कालचा ड्राइवर ने गलतानिकी ड्राइविंग कादे रावाल्सिंदि फायरिंग ए नुव्वु ड्राइविंग चेयी एंटि ना ड्राइविंग रा सार ना ड्राइविंग रादु नाकु ड्राइविंग वच्चो नाकु तेलियकुंडा नुव्वु ड्राइविंग एप्पुडु नेर्चुकुनावे नीकु तेलियकुंडा ई मध्य चाला चाला नेर्चुकुन्नानुगा मुंदु विंदर कलिसि बंडिनि गोत्रंलोंचि बयटिकि तोय्यंडि आ जय जय हो वीर नारी दिनदंता एक्कडि पोतुंदि सन्नासला वस्तुन्नारु ए गुंडा दोसा
ఆ రాజుగారి బండి వస్తుంది ఆపేరా అన్నం పెట్టేవాడి మీద అటాక్ చేస్తారంట రాజుగారి కారు వస్తుంది వెళ్ళండి అదిగో రాజుగారి కారు వస్తుంది ఫాలో అవ్వండి మీరు లోపలే ఉండండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటా నద్దు మెక్కించుకో ముందా మాధవరావు కూర్చున్నటువంటి కారు అత్తలు పగల కొట్టి పని బయటికి ఇచ్చి చెయ్యి తెర్ర కొట్టి ఆ తెండ్ర కాగితాలు తీసుకొచ్చేయండి లగెత్తుకొచ్చేయండి చిన్న డ్రామా ఆగండి సంభాషణకున్నా కరెక్ట్ టైంకి వచ్చావు రే రాజ్ నువ్వు గాని మాధవరావు గాని టెండర్ ఆఫీస్ కి ఫాలో చేస్తే త్రిషాది కేస్ కన్నాం దుకాన్ బంద్ మున్నా 10 నిమిషాలే ఉంది త్వరగా వెళ్ళాలి అపని తీయని దెబ్బ నే మున్నా నహి రాజా హూ హాయ్ దొంగ మున్నా ఏ దొంగ మున్నా సూట్ కేస్ ఇక్కడే వదిలేసాడు పిచ్చి వెదవా నేనైతే వదిలేవా రాయకు బా పాట పాడే టైం లేదు నేనే ఉన్నా కారెక్కు రా పదా ఏ టెండర్ నీకు రాదు వస్తే నేను మగాడి కాదు ఏ ఇందాకిచ్చింది సరిపోలేదా మా లాలా నీకు ఎదవలా కనిపిస్తున్నాడా వెదవ కాదురా వెదవ నారా వెదవ అలా చూసావా మీరుండగా వాళ్ళు నిన్ను ఎదవా అంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను చూడు ఏ మేమే గెలిచాము సచ్చారా వచ్చారా ఇవి కొ డాక్యుమెంట్స్ అందులో వేస్తావండి ఏమిటి ఊళ్ళంతా బురదై చచ్చింది ఓహో వచ్చినప్పుడు గుంట్లో పడి చచ్చారు కదా మీరు టెండర్ లేదు సావడం నా సావుకు వచ్చింది ఒకటే టెండర్ చచ్చింది కనుక మీకే వచ్చి చస్తుంది సక్సేనా గోపాలరావు విజయలక్ష్మి నన్నే వరించింది టెండర్ మనదే
సమయం అయిపోయింది సరైన సమయంలో టెండర్ వక్కడు ఒకే వక్కడే సాడు వాడే కరీం లాలా చెప్పు గోవిందం ఏం చెప్పి చావను టెండర్ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కంపెనీకే వచ్చి చచ్చింది నీ చేత్తో వాళ్ళ టెండర్ వేస్ట్ చచ్చారు అరే సక్సేనా నేనే నా చేతులతో వీళ్ళ టెండర్ వేసానా లాలా నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు ఇంకా ఓ తచ్చతేంటి మొత్తం తుస్సుమంది మున్నా గడికారు అనుకుని రాజగడికారు రాజకారు అనుకుని మున్నా గడికారు ఎక్కుంటావు కాగితాలు మారిపోయి మున్నా నేను నీతోనే ఉన్నాగా లాలా వీడే వీడే ఏదో మోసం చేసిండు వీడు మోసాడు లాలా లాలా నాకేం తెలియదు నేనే మున్నాని మున్నా నేను మున్నాని నేను లాలా నేను మున్నాని మున్నా మేహం నేను మున్నాని లాలా మున్నా ఎవడో నాకు తెలుసు మున్నా గ్యారంటీగా వీళ్ళిద్దరిలో ఒకటే ఏ ఆగండి ఆగండి భగవాన్ పిలిచారా అరే చుప్ లాలా ఏంటే కరీం లాలా ఓం తస్త జ్ఞానంలోకి పంపడం పన్నుబాడు వాళ్ళిద్దరి ఇంట్లో మున్నాయి కనిపెట్టలేకపోయావు నువ్వు పెద్ద డాను నీకు డ్రెస్ కోడు నగలు చేతులు నిశ్శబ్ద ఎక్కువ మాట్లాడుతున్నా చాలా తక్కువ మాట్లాడుతున్నా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కలిసిపోయారా నిన్ను ఎర్రిపప్పని చేస్తున్నారా గుండోడా అని చెప్పా విన్నావా విన్లా నన్ను తీసుకెళ్లి రూమ్ లో పండించావు ఎందుకు మలుపురా నీకు లాలా నేను నీకు ముందే చెప్పా నువ్వు మా ఇద్దరిని కాల్చేస్తావు నిన్ను మా డాడీ కాల్చేస్తాడు మా డాడీని సక్సేనా గారు కాల్చేస్తాడు సక్సేనా గారిని నేను కాల్చేస్తా ఎస్ ఓం తత్సత్ అందులో బుల్లెట్ నేనే తీసేసా నీ బుల్లెట్ నేను తీసేసా అందులో బుల్లెట్ నేను తీసేసా నీ ఎవరి దగ్గర బుల్లెట్లు లేవు నా దగ్గర ఉన్నాయి ఈసారి గురి చూసి కాల్చారు మూడు బుల్లెట్లు అయిపోయాయి నాలుగో బుల్లెట్ నీకు చెట్టు లేకున్నా కాయట్లా కాల్చేవన్నా నువ్వు మామూలు వలసివి కదన్నా అర్జునుడివి మొత్తం అందరికీ ఉఠావ్ చుక్కలు రారా లాలా లాలా